స్థానిక సంఘము సేవకులు ఆనంద్ గారు వారికి ప్రత్యేకమైన వందనాలు ఉంటూ ఉన్నాను ఈ ప్రాంతానికి పరిచయం చేసినటువంటి సహోదరులు అగస్టిన్ అన్నకు ప్రత్యేకమైన వందనాలు అలాగే ప్రియులు సహోదరులు డానియల్ అన్న వారితో కలిసి ఈ విధంగా ఒకే వేదిక మీద మాట్లాడడం అనేది దేవుడు నాకు అనుగ్రహించినటువంటి కృప వారితో సహవాసం చేయడం అనేది దేవుడు మరి ఒకరి జీవితముల ద్వారా ఒకరము పురికొల్పుకోవడానికి దేవుడు అనుగ్రహించినటువంటి సమయాన్ని బట్టి దేవునికి కృతజ్ఞతా స్థుతులు చెల్లిస్తూ ఉంటూ ఉన్నాను ప్రిల్లరా మొదటిగా దేవుడు తన దాసుని బలపరిచి ఆయన చేసినటువంటి కార్యాలు ప్రవైన యస్సు క్రీస్తు వారు శరీరధారిగా ఈ లోకంలో ఉన్నప్పుడు ఆయన చేసినటువంటి కార్యములు వచ్చినటువంటి అభ్యంతరాలను గురించి దేవుని దాసులు మాట్లాడారు నేను ఈ రెండు రోజులు మాట్లాడబోయే సందేశం క్రైస్తవ జీవితానికి గురించినటువంటి కొన్ని సంగతులు మీ దృష్టికి తీసుకొని రావాలని ఇష్టపడుతూ ఉంటూ ఉన్నాను విశ్వాసులైనటువంటి వారు ఎలాగూ జీవించాలి అనే దాని మీద మాట్లాడుతూ ఉంటుండగా జాగ్రత్తగా దేవుని మాటలు ఆలకించాల్సిందిగా ప్రభు మిమ్మను కోరుతూ ఉంటూ ఉన్నాను మన ధ్యానము నిమిత్తం మొదటిగా మలాకీ గ్రంథం మలాకీ గ్రంథం పాత నిబంధనలు చిట్ట చివరి పుస్తకము మలాఖీ గ్రంథం మొదటి అధ్యాయం మొదటి అధ్యాయం మొదటి రెండు వచనాలు చదువుకుందాం ఇస్రాయేలీలను గూర్చి మలాఖీ ద్వారా పలుకబడిన యహోవా వాక్కు యహోవా సెలవిచ్చునదేమనగా నేను మీ ఎడల ప్రేమ చూపియున్నాను అయితే మీరు ఏ విషయమందు నీవు మా ఎడల ప్రేమ చూపితి వందరు ఏసావు యాకోబునకు కాడా అయితే నేను యాకోబును ప్రేమించి తిని ఇదే యెహోవా వాక్కు చదవబడినటువంటి ఈ మాటలను దేవుడు మన ఆత్మల క్షేమమై దివించి ఆశీర్వదించులాగున తలలు వంచి ప్రార్థన చేసుకుందాం కృప కలిగిన గొప్పదేవ మహాగనుడవు మహోన్నతుడవు సర్వశక్తి కలిగిన వాడవు సర్వమును సృష్టించిన సృష్టికర్తవు ఎందుకు పనికిరాని మానవులమైన మమ్ములను మీ అపారమైన ప్రేమ చేత ప్రేమించి పాప భూయిష్ఠులమైన మమ్ములను మా పాపము నుంచి మరణము నుంచి అపవాది బంధకముల నుంచి విడిపించడానికి మీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు వారిని ఈ లోకములోనికి పంపినందుకై వేలాది స్థుతులు స్తోత్రములు చెల్లించుకుంటూ ఉన్నాం ఆయన మా పాపశాపములను తన మీద వేసుకొని కలువరి శిలువలో బలియాగమై తన రక్తాన్ని దారగా కార్చి మరణించి సమాధిలో పెట్టుబడి మూడవ దినాన మృత్యుంజయుడై తిరిగి లేచి పరలోకమునకు ఆరోహణుడై త్వరలో తిరిగి రానై ఉన్న మీ ప్రియుకుమారుని బట్టి వందనాలు చెల్లిస్తూ ఉంటూ ఉన్నాం విశ్వసించిన మమ్ములను రక్షించి నీ బిడ్డలనుగా చేసుకొని మా ఆత్మీయ జీవితాలలో అయితేనేమి శరీర సంబంధమైనటువంటి జీవితానికి అవసరమైనవైతేనేమి అన్నింటినీ అనుగ్రహించి మమ్ములను నడిపిస్తున్న మీ ప్రేమకై వేలాది స్థుతులు స్తోత్రములు చెల్లించుకుంటూ ఉన్నాం మొదటిగా మీ దాసుని బలపరిచారు మాతో మాట్లాడారు నీ నిమిత్తమై అభ్యంతరపరచబడకుండా తండ్రి నీ కొరకు సజీవమైన సాక్షులుగా జీవించాలని మీరు కోరుతూ ఉంటుండగా మీ నిమిత్తం అభ్యంతర పడే వారంగా ఉండకుండా ఉండడానికి మీ ఆత్మ ద్వారా మమ్మలను నడిపించమని నీ సన్నిధిలో మొరపెడుతుంటున్నా మరొకసారి మీ పక్షాన నిలబడిన నీ దాసుడు ఒటివాడు మట్టివాడు మాట్లాడుటకు చేతకానటువంటి వాడు మీ ఆత్మ చేత బలపరిచి మాకందరికీ కావలసినటువంటి వర్తమానమును దయచేసి మీ నామానికి మహిమను కలిగించుకునమని అపవాది కుతంత్రములను లయపరిచి మీరే మహిమను పొందమని ఈ మనములు మా ప్రభువును ప్రిరక్షకుడైన యేసుక్రీస్తు నామమున ప్రార్థించి వేడుకు చూంటూ ఉన్నాము తండ్రి ప్రిలర పాత నిబంధనలో చివరి పుస్తకం ఈ పుస్తకము ఈ ప్రవక్త మలాఖీ ప్రవక్త చిన్న ప్రవక్త ఇస్రాయేలు వారిని గుర్చి పలికినటువంటి మాటలు మనం ఇక్కడ గమనించగలం ఈ పుస్తకం అయిపోయిన తర్వాత మళ్ళీ అయిపోయిన తర్వాత మనకు కనిపించేటటువంటి పేపర్ మీద ఏమైనా ఉందా పిల్లలు మీరు చెప్పాలి మలాకి అయిపోయింది అయిపోయిన తర్వాత ఏముంది క్రొత్త నిబంధన అంటే తెల్ల కాగితమేవే ఉంది ఎందుకుంది నాలుగు వందల సంవత్సరాలు దేవుడు తన ప్రవక్తల ద్వారా ఇష్రాయేలు వారితో మాట్లాడలేదు అది చీకటి కాలము అని పిలువబడుతూ ఉంది డార్క్ పేరేడ్ దేవుడు వారితో మాట్లాడలేదు ఎందుకు అంటే మలాకి గ్రంథం మనకు తెలియజేస్తూ ఉంది ఇస్రాయేలు ప్రజల యొక్క ప్రవర్తనలాగుంది ఎవరు ఈ ఇస్రాయలీలు ఎవరు వారు ఎవరు వారు వారు దేవుని ప్రజలు దేవుని ప్రజలైనటువంటి వారిలో ఎటువంటి నడవడిక ఉంది అంటే మనం చదివినటువంటి వచనంలో ఒక భాగాన్ని మనము గమనించగలం చూడండి రెండవ వచనం ఎహోవా సెలవిచ్చున్నదేమనగా చెప్పాలి చదువుకున్నోళ్ళు చూసి చెప్పాలి నేను మీ ఎడల దేవుడు ఏమంటూ ఉన్నాడు ఇష్రాయలితో అంటూ ఉన్నాడు నేను మీ ఎడల ప్రేమ చూపి ఉన్నాను అని దేవుడు అంటూ ఉన్నాడు అనగనే వారి రెస్పాన్స్ వారి జవాబు ఏ విధంగా ఉంది చూడండి అక్కడే తర్వాత అయితే మీరు ఏ విషయమందు నీవు మా ఎడల గమనిస్తుంటూ ఉన్నారా అంటే ఈ కౌంటర్ ఎవరికి వేస్తూ ఉన్నారు దేవునికే ఇస్రాయేలీలు వేస్తూ ఉన్నారు దేవుడు అంటూ ఉన్నాడు నేను మిమ్మలను ప్రేమిస్తున్నాను అని అంటూ ఉన్నాడు వీరేమంటూ ఉన్నారు నీవు ఏ విషయంలో మమ్ములను ప్రేమించావు పిల్లరా గమనించండి వీరి పితరులు వీరికి తెలియచేయలేదా ఐగుప్తు దాసత్వములో ఉన్నటువంటి వారిని విడిపించి నాయకులను ఏర్పాటు చేసి ఎర్ర సముద్రము దగ్గరకు వచ్చినప్పుడు ఎర్ర సముద్రమును చీల్చి అరణ్యములో నలభై సంవత్సరములు వారు వేసుకున్నటువంటి బట్ట మాయలేదు చెప్పులు అరగిపోలేదు కాచి కాపాడి సంరక్షించి పోషించి యోర్దాను నదిని కూడా రెండు పాయలుగా చీల్చి వారిని దాటించి కోటగోడలు కూల్చి దేవుడు వారికి ప్రమాణము చేసినటువంటి పాలు తేనెలు ప్రవహించే దేశానికి వారిని రప్పించాడు దీనిలో ప్రేమ లేదా నలభై సంవత్సరములు వారిని ఆయన పోషించాడు అంత ప్రేమ ఇస్రాయేలు వారి పట్ల దేవుడు చూపిస్తే వారేమంటూ ఉన్నారు ఏ విషయములో నీవు మా ఎడల ప్రేమ చూపితివి ఈ దినాలలో ప్రిలర పిల్లల ప్రశ్న కూడా ఇదే యవనస్తులైన పిల్లలు తల్లిదండ్రులను వే తల్లిదండ్రులకు వేస్తున్న ప్రశ్న ఏమిటి నువ్వు కన్నావు కాబట్టి మా కోసం చెయ్యాలి పిల్లరా దుఃఖకరమైనటువంటి సంగతి ఇక్కడ దేవుడు అంటూ ఉన్నాడు నేను మిమ్మను ప్రేమిస్తూ ఉన్నాను అంటే దేవుడు వారి పట్ల చూపుతున్నటువంటి ప్రేమ ఎటువంటి ప్రేమ అంటే అది అగాపే ప్రేమ అంటే దేవుని ప్రేమ అది ఎప్పటికీ మారనే మారదు నిన్న నేడు నిరంతరము ఆయన ప్రేమ ఒకటే రీతిగా ఉంటుంది అమా ఆలకించాలి జాగ్రత్తగా ఈ మాటలు వినాలి ఆయన ప్రేమ మారేటటువంటి ప్రేమ కాదు అది శాశ్వతమైన ప్రేమ పిల్లలు గమనించండి దేవుడు అంటూ ఉన్నాడు ఇష్రాయలుతో నేను నిన్ను ప్రేమించుచున్నాను కానీ వారు ప్రశ్న వేస్తూ ఉన్నారు ఏ విషయములో నీవు మమ్ములను ప్రేమిస్తూ ఉన్నావు అని ప్రశ్న వేస్తూ ఉన్నారు అంటే దేవుని ప్రేమను వీరు ఏం చేస్తూ ఉన్నారు అనుమానిస్తూ ఉన్నారు దేవుని ప్రేమను వీరు నమ్మడము లేదు ప్రిలరా అనేక సార్లు మన జీవితాలు కూడా ఇలాగే ఉన్నాయి రెండవది అనేక సార్లు దేవుడు ఎందుకు మనలను ప్రేమిస్తాడు దేవుడు ఎందుకు ప్రేమిస్తాడు ఎంపిల్లలు దేవుడు ప్రేమిస్తాడు ఎందుకు ప్రేమిస్తాడు నేను బాగా ప్రార్థన చేస్తున్నాను కాబట్టి దేవుడు ప్రేమిస్తూ ఉన్నాడు నేను బైబిల్ బాగా చదువుతాను కాబట్టి దేవుడు ప్రేమిస్తూ ఉన్నాడు మందిరానికి ఆదివారం తప్పకుండా వెళ్తాను కాబట్టి దేవుడు ప్రేమిస్తూ ఉన్నాడు దశమ భాగము తప్పకుండా ఇస్తాను కాబట్టి దేవుడు నన్ను ప్రేమిస్తూ ఉన్నాడు ఇది మన యొక్క ఆలోచన కానీ దేవుని వాక్యము ఏమని సెలవిస్తూ ఉంది దేవుడు దేవుడు లోకమును ఎంతో ప్రేమించను అంటే దేవుడు ప్రేమించేది క్రైస్తవులను మాత్రమేనా దేవుడు ప్రేమించేది విశ్వాసులను మాత్రమేనా దేవుడు ఎవరిని ప్రేమిస్తూ ఉన్నాడు అంటే దేవుడు లోకమును ఎంతో ప్రేమించను పిల్లరా ఆ ప్రేమకు నిదర్శనమేమిటి రుజువేమిటి అంటే ఆయన కుమారుడైన యేసుక్రీస్తు వారిని ఈ లోకములోనికి పంపడమే ఎందు నిమిత్తం లోకమునంతటిని ఆయన ప్రేమిస్తూ ఉన్నాడు పాపి అయినటువంటి ప్రతి మానవుని ఆ రక్షించాలి అనే ఉద్దేశముతో ఆయన కుమారుడైన యేసుక్రీస్తు వారిని ఈ లోకంలోనికి పంపించాడు కాబట్టి గమనించండి విశ్వాసులైనటువంటి వారి యొక్క ఆలోచన క్రైస్తవుల యొక్క ఆలోచన ఎలాగుంది అంటే మా దేవుడు మమ్ములనే ప్రేమిస్తాడు తప్పుసుమ ఆయన లోకములో ఉన్నటువంటి వారినందరినీ ప్రేమిస్తాడు చూడండి సువార్త ఐదవ అధ్యాయం సువార్త ఐదవ అధ్యాయము నలభై ఐదవ వచనము చూడండి ఆయన చెడ్డవారి మీదను మంచివారి మీదను తన సూర్యుని ఉదయింపచేసి నీతిమంతుల మీదను అనీతిమంతుల మీదను వర్షము కురిపించుచున్నాడు ప్రిల్లర జాగ్రత్తగా ఈ మాటను అర్థం చేసుకున్నా సూర్యుడు ఎవరి కోసం ఉదయిస్తున్నాడు చెప్పాలి జవాబు చెప్పాలి చెడ్డవారికి మంచివారికి వర్షం ఎవరికి కురుస్తూ ఉంది చెడ్డవారికి మంచివారికి కాబట్టి దేవుని ప్రేమ అనేది దీనిని బట్టి మనకు అర్థమవుతూ ఉంది ఆయన మంచివారిని ప్రేమిస్తూ ఉన్నాడు చెడ్డవారిని ప్రేమిస్తూ ఉన్నాడు కాబట్టి ఆయన సూర్యుని మంచివారికి చెడ్డవారికి ఉదయంపజేస్తూ ఉన్నాడు వర్షము మంచివారికి చెడ్డవారికి కూడా ఆయన కురిపేస్తూ ఉన్నాడు ఒకవేళ ఆయన విశ్వాసులనే ప్రేమించే పనైతే ఆయన నమ్ముకున్న వారినే ప్రేమించే పనైతే ఐఏఎస్ ఆఫీసర్లంతా ఎవరో ఉండాలి ఎవరు ఉండాలి ఈ లోకంలో ధనవంతులు ఎవరై ఉండాలి విశ్వాసులే ఉండాలి అలాగ జరుగుతూ ఉందా లేదు కదా కాబట్టి గమనించండి ఆయన లోకమును ప్రేమిస్తూ ఉన్నాడు కానీ గమనించండి ఇప్పుడు కింద భాగానికి వద్దాం మలాఖీ గ్రంథం మొదటి అధ్యాయం పదవ వచనము చూడండి నిరర్ధకముగా అగ్ని రాజ నా మందిరపు వాకిండ్లను మూయివాడొకడు మీలో ఉండిన ఎడల మేలు మీ అందు నాకు ఈ ఈ మాట పట్టుకోవాలి పైన ఏమన్నాడు పైన ఏమన్నాడు అయ్యా అందరూ అందరూ జాగ్రత్తగా వినాలి పైన ఏమన్నాడు మీ ఎడల ప్రేమ చూపుచున్నాను అన్నాడు కిందకు ఏమన్నాడు మీ అందు నాకు ఇష్టం లేదు అంటే ప్రేమ ఇష్టము అనేటటువంటివి రెండు వేరు ప్రిల్లరా దేవుడు అందరినీ ఒకటే రీతిగా ప్రేమిస్తాడు కానీ ఆయన ఇష్టపడేటటువంటిది కొంతమందినే గమనిస్తూ ఉంటూ ఉన్నారా ఆయన అందరినీ ప్రేమిస్తాడు విశ్వాసులనైతేనేమి అవిశ్వాసులనైతేనేమి అందరినీ ఆయన ప్రేమించే దేవుడుగా ఉన్నాడు కానీ ఆయన ఇష్టపడేటటువంటిది కొద్ది మందినే దేవుడు అంటూ ఉన్నాడు ఇష్రాయలతో నేను నిన్ మిమ్మలను ప్రేమించాను అన్నాడు కింద భాగానికి వచ్చేటప్పటికి మీ అందు నాకు ఇష్టము లేదు పిల్లరా ఎందుకు దేవుడు ఇష్టపడతాడు ఏ విషయంలో ఇష్టపడతాడు దేవుడు ఇష్టపడాలంటే కారణమేమిటి అనేది రెండు ముఖ్యమైనటువంటి సంగతులు మీ దృష్టికి తీసుకొని వస్తాను చూడండి హెబ్రిలకు రాసినటువంటి పత్రిక పదకొండవ అధ్యాయం హెబ్రిలకు వ్రాసినటువంటి పత్రిక పదకొండవ అధ్యాయము ఆరవ వచనం విశ్వాసము లేకుండా దేవునికి ఈశ్వరుడయుండుట అసాధ్యము చాలండి దేవుడు ఇష్టపడాలి అంటే కండిషన్ ఏమిటి అమ్మ అందరూ చూస్తున్నారా పిల్లలు బైబుల్ చూస్తున్నారా సమాధానం చెప్పాలి దేవుడు ఇష్టపడాలి అంటే కండిషన్ ఏంటి ఇక్కడ విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడయ్యుండుట అసాధ్యము ఇంపాసిబుల్ దేవుడు ఇష్టపడాలి అంటే ఏముండాలి విశ్వాసం ఉండాలి ఫ్రీలరా అది మొదటి మెట్టు దేవుని అందు విశ్వాసం ఉంచాలి ఏమని విశ్వాసం ఉంచాలి ఏమని విశ్వాసం ఉంచాలి ఇక్కడ విశ్వాసాన్ని గురించి ఈ అధ్యాయమంతా పోస్తలైనటువంటి పౌలు మాట్లాడుతూ ఉన్నాడు విశ్వాస వీరులు ఎలాగూ జీవించారు అనే దాన్ని గురించి మాట్లాడుతూ ఉన్నాడు మనం చదువుకున్నటువంటి వచనములో హనోకుని గూర్చి మాట్లాడుతూ ఇదిగో విశ్వాసము లేకుండా ఒకడు దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యము అని పలుకుతూ ఆ హనోకు నడుచుకున్నటువంటి రీతిని అక్కడ తెలియజేస్తూ ఉంటూ ఉన్నాడు హనోకు ఎలాగు నడుచుకున్నాడు హనోకు ఎలాగు నడుచుకున్నాడు ఆ విశ్వాసము కలిగినటువంటి వాడై చూడండి అది కాండము ఐదవ అధ్యాయం అది కాండము ఐదవ అధ్యాయము అది కాండము ఐదవ అధ్యాయము ఇరవై రెండవ వచనం ఆ హనోకు మెతుషలను కన్నిన తర్వాత మూడు వందల ఏండ్లు దేవునితో నడుచుచు ఆ కుమారులను కుమార్తెలను ఎవరితో నడుచుచు ఎవరితో నడుచుచు చెప్పాలి ఎవరితో నడుచుచు దేవునితో నడుచుచు ఎన్ని సంవత్సరాలు మూడు వందల సంవత్సరాలు బతికిన సంవత్సరాలన్ని ఇరవై మూడవ వచనం ఇరవై మూడవ వచనం మూడు వందల అరవది ఐదేండ్లు మూడు వందల సంవత్సరాలు దేవునితో నడిచాడు అరవై ఐదు సంవత్సరాలు దేవునితో నడిచినటువంటి వాడు కాదు అరవై ఐదు సంవత్సరాల వయసులో దేవుడు ఏమిటో ఆయన తీర్పు ఏమిటో అర్థమయ్యింది దేవుడు ఏ విధంగా భూమిని నాశనము చేయబోతూ ఉన్నాడు అనే సంగతి తెలుసుకున్నాడు తెలుసుకొని ఏం చేశాడు దేవుని తీర్పును ఎరిగినటువంటి హానోకు ఏం చేశాడు అంటే దేవునితో కూడా నడుస్తూ ఉన్నాడు ప్రిలరా గమనించండి ఆ మూడు వందల సంవత్సరాలు దేవునితో నడిచాడు ఎందు నిమిత్తము అంటే దేవుని తీర్పును గుర్తించినటువంటి వాడై దేవునితో నడిచాడు అలాగైతే విశ్వాసులైనటువంటి వారు మన వయసు మనం బ్రతికే సంవత్సరాలు ఎన్ని డెబ్బది సంవత్సరములు అధిక బలం ఉన్న ఎడల ఎనిమిది సంవత్సరములు అయా ప్రభువును అంగీకరించి ఎన్ని సంవత్సరాలు అయింది పది సంవత్సరాలు ఇరవై సంవత్సరాలు ఈ ఇరవై సంవత్సరాలు లేకపోతే పది సంవత్సరాలలో ఎంతకాలం దేవునితో నడిచా ఎంతకాలం దేవునితో నడిచావు ఒక గంట ఒక సంవత్సరం పిల్లరా ఒక్కసారి క్రైస్తవ జీవితాలు ఎలాగున్నాయో ఆలోచన చేద్దాం హనుకు దేవునితో నడిచాడు దేవుడు ఇష్టపడడానికి కారణమేమిటి అంటే ఆయనలో ఉన్నటువంటి విశ్వాసం విశ్వాసము ఎలాగూ కనిపించింది అంటే దేవునితో నడుచుటలో కనిపించింది అలాగైతే క్రైస్తవులముగా మన జీవితాలు ఎలాగున్నాయి విశ్వాసులమని చెప్పుకుంటూ ఉన్నాము కానీ మన జీవితంలో ఏం లేదు ఆ దేవునితో నడుచుట అనేది లేదు దేవుడు ఇస్రాయేలు గూర్చి మీరంటే నాకు ఇష్టం లేదు అంటూ ఉన్నాడు అంటే ఏంటి కారణాలు అంటే కొన్ని మాటలు గమనించండి అక్కడే మలాఖీ గ్రంథము మొదటి అధ్యాయం మలాఖీ గ్రంథం మొదటి అధ్యాయము చూడండి అరవ వచనం అక్కడ మరొక ప్రశ్న వేస్తూ ఉన్నారు ఉన్నాడు అడుగగా ఏమి చేసి నీ నామమును నిర్లక్ష్య పెట్టిమని కాబట్టి ప్రతి విషయం దేవుడు ఏం చెబుతూ ఉన్నాడో దానికి వెంటనే ఏం చేస్తూ ఉన్నారు ఎదురు ప్రశ్న వేస్తూ ఉన్నారు అనేకసార్లు మన జీవితాలు కూడా ఇలాగే ఉన్నాయి పిల్లరా దేవుని వాక్యము మనకు వినబడుతూ ఉంటుండగా దేవుని వాక్యము విని అంగీకరించి దాని ప్రకారము నడుచుకునవలసినటువంటి మనము మన జీవితాన్ని మార్చుకునవలసినటువంటి మనము అనేక సార్లు ప్రశ్నించేటటువంటి వారముగా తయారవుతూ ఉన్నాం ఇష్రాయేలు వారిని ప్రశ్నిస్తూ ఉంటుండగా వారు ఎదురు ప్రశ్న వేస్తూ ఉన్నారు చూడండి వారు నీ నామాన్ని దేవుడు అంటూ ఉన్నాడు మీరు నా నామన నా నామాన్ని నిర్లక్ష్య పెడుతూ ఉన్నారు అంటూ ఉన్నాడు ఎనిమిదవ వచనము చూడండి ఎనిమిదవ వచనం కాబట్టి వారు అర్పించేటటువంటి బలులు ఎటువంటి బలులు గుడ్డి వాటిని అర్పిస్తూ ఉన్నారు రోగము కలిగినటువంటి వాటిని అర్పిస్తూ ఉన్నారు కాబట్టి ప్రియులర గమనించండి యాజకత్వము చెడిపోయినటువంటిదిగా ఉంది దేవునిని గణపరచడము అనేటటువంటిది లేదు దేవుణ్ణి ప్రేమించేటటువంటి స్వభావము ఇష్రాయేలీలలో లేదు కానీ ఏం చెప్పుకుంటున్నారు మేము దేవుని పిల్లలం అని చెప్పుకుంటున్నారు దేవుడు అంటూ ఉన్నాడు మీరంటే నాకు ఇష్టం లేదు ఒకవేళ ఈ మధ్యాహ్న సమయంలో అమ్మ తల్లి అయ్యా దేవుడు నీ గురించి సాక్ష్యం చెప్పాల్సి వస్తే నేను నిన్ను ఇష్టపడుతున్నాను అని సాక్ష్యం చెప్పగలడా నీ గురించి నా గురించి వ్యక్తిగతంగా ప్రశ్న వేసుకున్నాను దేవుడు నీ గురించి నా గురించి సాక్ష్యం చెప్పాల్సి వస్తే నేను ఇష్టపడేటటువంటి వ్యక్తి అని చెప్పగలడా చూడండి కొరింతీలకు వ్రాసినటువంటి మొదటి పత్రిక అక్కడ అపస్తులైనటువంటి పేతురు కొరింతి సంఘానికి వ్రాస్తూ ఇస్రాయేలును గూర్చి వారిని వారికి వచ్చినటువంటి ఆశీర్వాదాలేమిటి వారిని దేవుడు ఎందుకు చంపాడు అనే సంగతులు తెలియజేస్తూ ఉన్నాడు కొరింతీలకు వ్రాసినటువంటి మొదటి పత్రిక పదవ అధ్యాయం పదవ అధ్యాయము ఐదవ వచనము చూడండి అయితే వారిలో ఎక్కువ మంది దేవునికి ఇష్టలుగా ఉండకపోయేరి గనుక ఎందుకు చంపబడ్డారు ఇష్టము ఇస్రాయేలీలు ఇస్రాయేలీలను దేవుడు ఇష్టపడడం లేదు కారణమేమిటి కారణమేమిటి పైభాగములో మనం చూసినట్లయితే మొదటి ఐదు వచనాలలో ఇదిగో నాలుగు వచనాలలో వారికి ఇవ్వబడినటువంటి ఆశీర్వాదాలు మనము గమనించగలం ఇదిగో సముద్రములో వాళ్ళు నడిచిపోయారు మేఘము కింద సముద్రములో బాప్తి స్వం పొందారు తర్వాత దేవ దేవదూతలు తినేటటువంటి ఆహారము వారికి ఇవ్వబడింది ఒకే బండలోనిది వారు పానం చేశారు అని వారికి ఇవ్వబడినటువంటి ఆశీర్వాదాలను గురించి మాట్లాడుతూ ఉన్నాడు క్రింద భాగములో ఐదవ వచనములో ఐదవ వచనము తర్వాత వారిని ఎందుకు ఇష్టపడడం లేదో ఆ కారణాలు ఇవ్వబడ్డాయి ఏమిటి గమనించండి ఆరు ఆరు వారు ఆశించిన ప్రకారము మనము చెడ్డవాటిని ఆశించకుండునట్లు ఈ సంగతులు మనకు దృష్టాంతములుగా ఉన్నవి ఏం ఆశించారు ఇస్రాయేలీలు దేవుడు వారిని ఇష్టపడకపోవడానికి కారణమేమిటి వారు చెడ్డవాటిని ఆశించారు అమ్మ తల్లి అయా ఏమిటి ఈ లోకములో నీవు జీవిస్తూ ఉంటుండగా ఏం కోరుతూ ఉన్నావు ఏం ఆశిస్తూ ఉన్నావు దేవుడు నీవు ఏ ఎటువంటి ఆశ కలిగి ఉండాలని దేవుడు కోరుతూ ఉన్నాడు నీవు ఆశించేది ఏమిటి ఈ మధ్యాహ్న సమయంలో మన జీవితాలను ప్రశ్న వేసుకున్నాం దావిదంటాడు నీ సన్నిధిలో ఒక దినము గడుపుట వేయి దినముల కంటే శ్రేష్టము నీ మాటలు వినడానికి నా హృదయము ఆ ఎంతో తృష్ణగుని ఉన్నది అంటూ ఉన్నాడు పిల్లరా అది విశ్వాసులకు ఉండవలసినటువంటి ఆశ కానీ ఇక్కడ ఇస్రాయేలీలు ఉండ వారికి ఉన్నటువంటి ఆశ ఏమిటి వారు చెడ్డవాటిని ఆశిస్తూ ఉన్నారు నీ జీవితంలో నా జీవితంలో మన జీవితాలు అనేక సార్లు ఇలానే ఉన్నాయి దేవుడు ఇష్టపడకపోవడానికి కారణము ఇదే మనము చెడ్డవాటిని ఆశించేటటువంటి వారముగా ఉన్నాం ఇంకొక మెట్టు దాటి వెళ్దాం ఎడవ వచనం ఎడవ వచనం జనులు తినుటకును త్రాగుటకును కూర్చుండి ఏమేమి ఉన్నాయి అంటే ఆడుట అంటే ఆడుట అంటే డ్యాన్స్ ఎక్కడుంటాయి ఇవి లోకంలో ఉంటాయి పార్టీ చేసుకుందాం ఏయా యవనస్తులైనటువంటి వారు ఎక్కడికి వెళ్తారు పార్టీకి ఊర్లోనా ఇంట్లోనా కాదు ఎక్కడికి ఊరి బయటకి పిక్నిక్ ఏం చేస్తారు తినుటకును త్రాగుటకును చెప్పాలి ఆడుటకును ప్రియమైన యవనస్తులారా ఒక్కసారి మన జీవితాలను పరీక్ష చేసుకున్నాం ఇస్రాయేలు వారు వారిని దేవుడు తృణీకరించడానికి వారిని సంహరించడానికి కారణము వారు చెడ్డవాటిని ఆశించారు వారు తినడము త్రాగడము ఆడడము అనేది వారికి ప్రాముఖ్యమైపోయింది దేవుణ్ణి ప్రక్కన పెట్టేశారు అనేక మన జీవితాలలో కూడా పండగలు మనకు ముఖ్యమైపోయాయి క్రిస్మస్ జరుపుకుందాం బర్త్డేలు జరుపుకుందాం ఆ దినం జరుపుకుందాం ఈ దినము జరుపుకుందాం పిల్లరా గమనించండి వీటిల ద్వారా ఏం చేయాలని ఆశ అంటే అందరినీ పిలుచుకున్నాము అంటే తినడము త్రాగడము చివరికి ఎప్పుడైతే తాగినటువంటి వారు అక్కడితో ఆగరు ఎక్కడికి వెళ్తున్నారు ఇంకొంచెం మెట్టు ముందుకు వెళ్తూ ఉన్నారు ఆడేదానికి పోతూ ఉన్నారు ఎప్పుడైతే ఆడడం జరుగుతుందో జరిగేదేమిటి చూడండి మరొక మెట్టు ఎనిమిదవ వచనం మరియు వారి వలె ఎక్కడికి పోయింది ఆడేది ఎక్కడికి పోయింది జాగ్రత్త సుమ ప్రేమలు పుట్టేది ఇక్కడే ఎవనొస్తులారా దేవుడు మనలను ఎన్నుకున్నాడు మనము విలువ పెట్టి కొనబడినటువంటి వారం ఆయన మనలను లోకములో నుంచి వేరుపరిచాడు ఎందుకోసము అంటే ఆయనతో నడవాలి అని ఆయనకు ఇష్టలముగా జీవించాలని ఆయన కోరుతూ ఉన్నాడు ఇస్రాయేలు దగ్గర నుంచి ఆయన కోరుకున్నది అదే కానీ వారు ఏం చేశారు ఇదిగో దేవుణ్ణే పక్కన పెట్టేశారు వారు విగ్రహారాధికులైపోయారు దేవుని కంటే దేవుని స్థానములో మనుషులను పెట్టేశారు దేవుని స్థానములో డబ్బును పెట్టేశారు దేవుని స్థానములో విగ్రహాలను పెట్టేశారు దేవుని స్థానము వేరేవి ఆక్రమించాయి నీ జీవితంలో నా జీవితంలో అయ్యా దేవుని స్థానాన్ని దేనికిస్తున్నావు నీ ఉద్యోగం ఏమో నీ భార్య ఏమో నీ భర్త ఏమో ఏం పెట్టావు దేవుని స్థానంలో దేన్ని పెట్టావో దానికి నువ్వు దాసుడివి కాబట్టి దేవుని మాటకులు బదులుగా దేన్ని పెట్టావో దాని మాటే వింటావు ఇస్రాయేలు జీవితంలో కూడా జరిగింది అదే దేవుణ్ణే ప్రక్కన పెట్టేశారు చెడ్డవాటిని ఆశిస్తూ ఉన్నారు ఇదిగో తినుటకు త్రాగుటకు ఆడుటకు వారు లేచారు విగ్రహారాధికులైపోయారు వ్యభిచారములోనికి దిగినటువంటి వారుగా ఉన్నారు తర్వాత ఏమన్నారు చూడండి పద తొమ్మిదవ వచనం తొమ్మిదవ వచనం ఏం చేస్తున్నారు దేవునిని శోధిస్తూ ఉన్నారు ప్రిలరా దేవుని శక్తిని వారు పరీక్షించేటటువంటి వారుగా ఉన్నారు అదే దేవుణ్ణి శోధించడము అంటే దేవుని శక్తిని పరీక్షించడం అందువలన అనేకులు సంహరింపబడిరి ప్రియమైనటువంటి సహోదరులారా ఇదిగో ఈ మధ్యాహ్న సమయంలో దేవుడు మనతో చాలా తేటగా మాట్లాడుతూ ఉన్నాడు ఆయన అందరినీ ఇష్టపడే దేవుడు దాంట్లో అనుమానము లేదు కానీ విశ్వాసముల నుంచి ఆయన కోరుతుంటున్నదేమిటి మనము ఆయనకు ఇష్టలముగా జీవించాలి అని ఒక ఉదాహరణ అర్థం చేసుకోవడానికి మనం ఒక వ్యక్తిని ఇష్టపడాలి అంటే ఆ వ్యక్తిలో అవతల వ్యక్తిలో ఏముండాలి నమ్మకం ఓకే ఇష్టపడాలి అంటే కొన్ని ఉండాలి కదా మంచి లక్షణాలు జాగ్రత్త జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి అయ్యా యవనస్తులరా ప్రేమ 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 అంటూ ఉన్నారు ప్రేమ అంటే ఏమిటి అంటే అది శాశ్వతమైనది కానీ ఈ దినాలలో యవనస్తులు ఇష్టాన్ని దేనిగా మార్చేశారు ప్రేమగా మార్చారు అర్థం చేసుకోవాలి ఇష్టాన్ని ప్రేమగా మార్చారు అంటే నేను ఎప్పుడు ఇష్టపడతాను అంటే నేనేదైతే ఇది ఉంటే బాగుండు అని అనుకుంటున్నానో అవతల వ్యక్తులు అవి కనిపించినప్పుడు ఇష్టపడతాను ఉదాహరణకు ఒక యవనస్థుడు ఒక యవనురాల్ని ఇష్టపడడానికి కారణం ఏంటి అంటే చక్కగా ఉండాలి రంగు తెల్లగా ఉండాలి చక్కటి జుట్టు ఉండాలి కాబట్టి ఈ యవనస్తునిలో ఈ కోరిక ఉంటూ ఉన్నది ఎప్పుడైతే ఆ యవనురాలిలో ఈ లక్షణాలు కనిపిస్తూ ఉంటూ ఉన్నాయో యవనస్తుడు ఇష్టపడుతూ ఉన్నాడు కానీ దీనికి ఏమని పెట్టేశారు ప్రేమ అని పెట్టారు అంతా బోటకం శరీర సంబంధమైనటువంటి కోరికలకు ప్రేమ అనే పేరు పెట్టి యమనస్తులైనటువంటి వారు తమ శరీర కోరికలను తీర్చుకుంటున్నారే కానీ ఆత్మీయ జీవితం అనేది లేదు ఈ మధ్యాహ్న సమయంలో దేవుడు తేటగా మాట్లాడుతూ ఉన్నాడు దేవుడు మన జీవితాలను కూడా ప్రశ్నిస్తూ ఉన్నాడు అయా దేవుడు ఇష్టపడాలి అంటే ఆయన కోరుకునేటటువంటి మొట్టమొదటి లక్షణం మన జీవితములో విశ్వాసము అనేది ఉండాలి విశ్వాసము ఎక్కడికి నడిపిస్తుంది అంటే దేవునితో నడుచుటకు ఇష్టపడుతూ నడిపించేటటువంటిదిగా ఉంది ఎప్పుడైతే దేవునితో నడుస్తూ ఉన్నామో దేవుడు మనలను ఇష్టపడతాడు అంటే దేవునితో నడవడం అంటే ఏమిటి దేవునితో నడవడం అంటే ఏమిటి ఆమోసు గ్రంథం ఆమోసు గ్రంథం ఆమోసు గ్రంథం మూడవ అధ్యాయం మూడవ వచనం గమనించండి సమ్మతింపకుండా ఇద్దరు కూడి నడుతురా అంటే అర్థమేంటి సమ్మతింపకుండా ఇద్దరు కూడి నడుతురా అంటే అగ్రిమెంట్ అమ్మేవాడున్నాడు కొనేవాడున్నాడు అమ్మేవాని యొక్క కండిషన్స్కు కొనేవాడు సమ్మతిస్తేనే వారి మధ్య ఏం కుదురుతుంది అగ్రిమెంట్ కదండి అలాగే ఇద్దరు సమ్మతింపకుండా కూడి నడుతురా అంటే ఇప్పుడు ఆ హనుకు ఏం చేశాడు దేవునితో దేవునితో నడిచాడు అంటే ఇప్పుడు హానోకు ఏం చేశాడు దేవునితో సమ్మతించాడు దేవుడు ఏమైతే కోరుకుంటూ ఉన్నాడో వాటికన్నిటికీ ఆ కండిషన్స్కు అంగీకరించి దేవుని చెయ్యి పట్టుకొని నడుస్తూ ఉన్నాడు పిల్లర మూడు వందల సంవత్సరాలు దేవుని చేతిని విడిచిపెట్టినటువంటి వాడు కాదు మన విశ్వాస జీవితాలలో ఇదే మనము కలిగి ఉన్నటువంటి లోటు ఆయనతో సమ్మతించడము అనేటటువంటిది లేదు కాబట్టే దేవుడు మనలను ఇష్టపడడం లేదు ఈ మధ్యాహ్న సమయంలో ప్రియు గమనించండి ఆయన అందరినీ ప్రేమిస్తూ ఉన్నాడు కానీ కొద్ది మందినే ఇష్టపడుతున్నాడు ఆయన ఇష్టపడేటటువంటి వారిలో నువ్వు ఉన్నావా ఆయన ఇష్టపడాలి అంటే విశ్వాసం అనేది ప్రాముఖ్యం ఆయన ఇష్టపడాలి అంటే ఆయనతో కూడా నడవాలి ఆయన ఇష్టపడాలి అంటే ఆయన చెప్పిన పెట్టినటువంటి కండిషన్స్ నన్నింటికి నువ్వేం చేయాలి సమ్మతించాలి లేనట్లయితే లేనట్లయితే ప్రిలరా దేవుని శిక్ష తప్పదు ఇస్రాయేలీలను ఆయన శిక్షిస్తూ ఉన్నాడు గమనించండి మరొక మాటను మలాకీ గ్రంథానికి తిరిగి వద్దాం ఇంకొక మాటను నేను చూపించి ముగిస్తాను మలాఖీ గ్రంథం మొదటి అధ్యాయం రెండవ వచనం ఏహోవా సెలవిచ్చున్నదేమనగా నేను మీ ఎడల ప్రేమ చూపి ఉన్నాను అయితే మీరు ఏ విషయమందు నీవు మా ఎడలా ఇక్కడ ఇస్రాయేలు వారి యొక్క ప్రవర్తన ఏమిటి దేవుని ప్రేమను అనుమానిస్తూ ఉన్నారు దేవుని ప్రేమను అనుమానిస్తూ ఉన్నారు చూడండి ఆది కాండంలో కూడా జరిగింది ఇదే తిరిగి ఆది కాండము మూడవ అధ్యాయానికి రండి ప్రతిదానికి మనము ఆది కాండం ప్రారంభం అనే దానిలో ఏం జరిగింది అనేది గమనిస్తే మనకు కొన్ని సంగతులు అర్థమవుతాయి ఆది కాండము మూడవ అధ్యాయము ఐదవ వచనం ఎలయనగా మీ కన్నులు తెరవబడిననియు ఆరవ వచనం చివరి భాగం రాదు ఆరవ వచనం ఆమె దాని ఫలములలో కొన్ని తీసుకొని తిని తనతో పాటు తన భర్తకు ఇచ్చను అతడు కూడా తినను గమనించండి అమ్మ ఆలకించాలి దేవుడు ఆ పండ్లను తినద్దు అన్నాడు అపవాదేమన్నాడు అపవాదేమన్నాడు మీరు దేవుడేమన్నాడు మీరు తింటే చస్తారు అన్నాడు అపవాదేమన్నాడు మీరు చావనే చావరు వీళ్ళు ఏం చేశారు వీళ్ళు ఏం చేశారు ఆదామా వాళ్ళు అవ్వ ఆ పండ్లను కోసుకొని వాటిని తిని తన భర్తకు కూడా ఇచ్చను భర్త ఏం చేశాడు అతడు కూడా తినను ఇక్కడ గమనించండి ఏ విధంగా వారిని మోసం చేశాడు అని మీరు చావనే చావరు మీ కళ్ళు తెరవబడతాయి అంత మాత్రమే కాదు మీరు దేవతల వలె అంటే దాని అర్థం ఏంటో తెలుసా మీరు దేవతలవ్వడం దేవునిలాగా అవ్వడం దేవునికి ఇష్టం లేదు కాబట్టి మిమ్మలను తినవద్దన్నాడు జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి కాబట్టి వీరు ఆ పండ్లను తినడానికి కారణం ఏమిటి అంటే దేవుని మాటను వీరు నమ్మలేదు విశ్వాసం ఉంచలేదు దేవుని ప్రేమను వీరు అర్థం చేసుకోలేదు దేవుని ప్రేమేంటి అరే నువ్వు ఆ పండు తిను దినమున ఏం చేస్తావు నిశ్చయంగా చస్తావు అంటే అర్థం ఏంటి ఇదిగో నువ్వు పండు తిన్న వెంటనే నా ఆజ్ఞకు నా మాటకు నీవు అవిధేయత చూపుతావు అవిధేయత పాపానికి మూల కారణం పాపం ద్వారా ఏమొస్తుంది మరణం వస్తుంది మరణము అనేది ఏ మరణం శరీర మరణం ఆ తర్వాత నిత్య నరకాగ్ని కాబట్టి నీకు శరీర మరణం వద్దు నువ్వు నాకు దూరంగా వెళ్ళిపోవడం నాకు ఇష్టం లేదు వాటి వల్ల వచ్చేటటువంటి ప్రత్యామ్ ప్రత్యామ్నాయము నిత్య నరకాగ్ని ఇవన్నీ నీకు రాకుండాలి రాకుండా ఉండాలి అంటే నువ్వేం చేయకూడదు తినకూడదు అది దేవుని ప్రేమ కాని వీడేమన్నాడు నువ్వు చావనే చావ మోసం చేశాడు వీరు దేవుని ప్రేమను అనుమానించినటువంటి వారుగా ఉన్నారు ఈ దినాలలో అయ్యా అమ్మా అనేక సార్లు దేవుని మాటకు విధేయత చూపడా చూపకపోవడానికి కారణం మన జీవితములో దేవుని మాటలను అనువానించడమే వాటి విశ్వాసం విశ్వాసముంచకపోవడమే విశ్వాసులు అవిధేయులుగా మారుతూ ఉన్నారు దేవుడు ఇష్రాయేల్ వారితో అంటూ ఉన్నాడు నేను మిమ్మల్ని ప్రేమించు ఉన్నాను కానీ మీ అందు నాకు ఇష్టం లేదు ప్రిలరా ఈ మధ్యాహ్న సమయంలో ఒకసారి మన జీవితాలను పరీక్ష చేసుకుందాం మన విశ్వాస జీవితాలు ఎలాగున్నాయి ఆయన ఇష్టపడకపోవడానికి కారణం మనము విశ్వాసులమని చెప్పుకుంటూ ఉన్నాం కానీ విశ్వాసానికి తగినటువంటి జీవితం మనలో లేదు విశ్వాసం ఉందని చెబుతూ ఉన్నాం కానీ దానికి తగినటువంటి క్రియలు లేవు అందుకే ఏకవు పత్రికలో అంటాడు కదా క్రియలు లేని విశ్వాసము మృతం అంటే విశ్వాసులంతా అంతా ఏమైపోయారు చచ్చినటువంటి వారుగా ఉన్నారు బ్రతికి చచ్చినటువంటి వారు విశ్వాసులు ఈ మధ్యాహ్న సమయంలో దేవుడు చాలా తేటగా మన జీవితాలను ప్రశ్నిస్తూ ఉంటుండగా ఒక్కసారి మన జీవితాలను పరీక్ష చేసుకుందాం సరి చేసుకుందాం అయా దేవుడు ఇష్టపడాలి అంటే ఆయన మాటలకు విధేయత చూపాలి దేవుడు ఇష్టపడాలి అంటే ఇదిగో ఆయన మాటల మీద ఆధారపడి జీవించేటటువంటి వారముగా ఉండాలి దేవుడు ఇష్టపడాలి అంటే విశ్వాస జీవితము కలిగి ఆయనతో కూడా నడిచేటటువంటి వారముగా ఉండాలి అప్పుడు మనలను ఆయన ఇష్టపడతాడు దేవుడు ఈ మాటలను మనకొరకై దీవించి ఆశీర్వదించును గాక తల ఉంచినట్లయితే చిన్న మాట ప్రార్థన చేసుకున్నాను కృప కలిగిన గొప్పదేవా ఆత్మ ద్వారా మాట్లాడినటువంటి మాటలకై వేలాది స్థుతులు స్తోత్రములు చెలించుకుంటూ ఉన్నాను మిత్తబడినటువంటి మాటలకు మీరే నీరు కట్టి అనుగ్రహించి మీ నామానికి మహిమను కలిగించుకున్నామని ఈ మనవులు మా ప్రభువును ప్రిరక్షకుడైన యశు నామమున ప్రార్థించి